డ్రామా తో మనందరిని కడుపు బన్న వేయడానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుడి అలాంగ్ విత్ దిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం सबको पटा ले सबको बचा दे నా పేరు ప్రేమ్ కుమార్ అండి నా గురించి చెప్పాలంటే ప్రేమ్ 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 लवर्स प्रति शेर మీ నాన్నని మనం కన్విన్స్ చేయాలి అంతే కదా అవును మీ నాన్నకైనా వీక్నెస్ ఉందా ఆ ఉంది లాస్ట్ వీక్ కళ్ళు తిరిగి పడిపోయాడు మనిషికి ప్రతి ఒక్క వీక్నెస్ ఉంటది ప్రతి ఒక్కరికి ఉంది ఉంది ఏంటి నాకు తెలుసురా వాళ్ళ నాన్నకి అడుక్కునోలంటే పిచ్చి వాళ్ళకి 10 కోట్లు ఆస్తుందిరా అన్ని రూపాయి బిళ్ళలే అదేంట్రా చిన్నపంచి కష్టపడి అడుక్కుని ఆ రూపాయి బిళ్ళని సంపాదించి 10 కోట్లు చేశారంట ఓ పని చేద్దాం ఏంటిది నువ్వు వాళ్ళ నాన్నకి అడుక్కునోలే ఇల్లే ఉంటావు యాక్సెస్ సెట్ అయిపోతది నీ నాన్నకి పెళ్లి కొడుకులాగా ఇలా వెళ్తా సాఫ్ట్వేర్ గెటప్ లో ఆ నాన్నకి అడుక్కునంటే ఇష్టం కదా నీకు సెట్ చేస్తా అడుక్కునోడు అంటే నమ్ముతారు లేదు ఎవడ నమ్మడరా ఇదిగో బాబు ఉంచుకో చెప్పరా నువ్వు అడుక్కునలా ఉంటావు కూర్చుంటే చాలా వచ్చేదే వచ్చేసింది అంతే నా దగ్గర 10 రూపాయలు ఉంది మీ ఇద్దరు చెరొకైతే సర్దుకోండి నీ కూర్చుంటే అడుక్కునలా నువ్వు ఎలా ఉన్నా అడుక్కునలా ఉంటావు పదా ఓకే షో మొదలెడితే అరే గుండెలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు పొద్దున పొద్దున ఈ రూపాయి మొఖం చూస్తే రోజంతా ఎంత హ్యాపీగా ఉంటదో మన గతాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునేలాగా చాలా సంతోషంగా ఉంటది అమ్మా నానా ఎలా ఉన్నామ్మా బాగున్నా నానా రెడీ చల్లరా 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 ఏంటన్న ఈ అడుక్కోలు బుద్ధులు నాకు అర్థం కాదు ఈ రోజు మనం కోటేశ్వరలో అని చెప్పి మన గతాన్ని మర్చిపోతాం నీకు ఒక పిట్ట కథ చెప్తారా అమ్మా ఏంటి ఇప్పుడు బాహుబలి 2 అనేది ఎందుకు అంత పెద్ద హిట్ అని తెలుసా నీకు ఎందుకు నానా బాహుబలి 1 అనేది గతం అమ్మా ఆ గతాన్ని మర్చిపోలేదు కాబట్టి బాహుబలి 2 అంత పెద్ద హిట్ మరి మధ్య పార్టులు చేస్తుంటే దొబ్బుతున్నాయి ఏంటి అన్న పార్ట్ 1 అనేది గతం ఆ గతాన్ని మర్చిపోయారు కాబట్టి పార్టులు దొబ్బి సరే గాని నానా నా కాలేజ్ ఫీస్ కట్టాలి కాలేజ్ ఫీస్ నగరక తల్లి నానా నోట్లు మార్చొచ్చు కదా చిల్లర ఇస్తారు ఏంటి నీకో పెట్ట కథ ఎగ్జాంపుల్ చెప్తాను మళ్ళీ బాహుబలి 2 ఎందుకు ఇట్టని తెలుసు ఇందాకలే చెప్పావు కదా నాన్న నా దగ్గర ఉన్నది ఒకటే అమ్మా ఇంకంతకన్నా ఎక్కువ చెప్పలేను సరే నాన్న రేపు నా బర్త్డే తల్లి నానా ఏంటి నానా ఇది ఇక్కడ కూడా రూపాయి పిల్లలా అమ్మా ఇన్ని కోట్లు సంపాదించిన చిల్లర్తో కాసుల పేరు చేయించంట అదే కదా డౌట్ ఇట్రా అమ్మా నీకు ఎగ్జాంపుల్ చెప్తాను బాహుబలి 2 ఎందుకు ఇట్టని తెలుసమ్మా దేవుడా అది కాదు నాన్న ఒక డైలాగ్ రిపీట్ రిపీట్ ఎన్నిసార్లు చెప్తావు చెప్పు ఎగ్జాంపుల్ తెలివాలంది అది ఒకటే ఉందమ్మా బాహుబలి 2 ఇట్టంది నాకు అవసరం లేదు నేను ఇంట్లోకి వెళ్తున్నా అయ్యా దానం చేయడు అయ్యా బాబు ఏయ్ నర్మై రాస్కల్ అడుక్కున్నావు నువ్వు అడుక్కున్నావురా నువ్వు అవునయ్యా ఏంటో వాయిస్ ఏంటి బాలేదయ్యా అడుక్కుంటే నువ్వు ఎవడ ఇంటది అప్పు చేశాను నీకు భిక్షయ్యాలి కళ్ళలో ఆ చావుక లేదు గుంతుల ప్రాతిక లేదు ఆకలి మొత్తం నీ కళ్ళలో కనిపించాలి ఇలాయ్యా అమ్మా అమ్మా ఎందుకు అడుక్కుంటారో తెలియదు ఒక్కొక్కడికి ట్రైనింగ్ ఇస్తే ఎంత అద్భుతమైన ఫీలింగ్ నా పేరు ప్రేమ్ కుమార్ నా గురించి చెప్పాలంటే అడే వాడక దరిద్ర మొహం వేసుకుని పొద్దున పొద్దున వచ్చేస్తారు అడుక్కోడరా చేత కాదు సరే ఐ యామ్ ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ నేను ఎందుకు వచ్చాను తర్వాత చెప్తాను ముందు మీ అమ్మాయిని పిలండి ఫస్ట్ ఎందుకు పిలండి సార్ అమ్మాయి మీ అమ్మాయిని ప్రేమించుకున్నాం సో మీరు ఓకే అంటే పెళ్లి చేసుకుంటాం ఏం చేస్తుంటావు చెప్పే కదా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ అని ఎంత వస్తుంది సాలరీ ఒక 2 లక్షస్ వరకు వస్తుంటది ఏ కంపెనీ ఏ కంపెనీ అని చెప్తాం ఇంకా పేరు పెట్టలేదు దానికి
నీకు డబ్బులు చిల్లర వస్తుందా లేకపోతే క్యాష్ వస్తుందా చెక్ వస్తుందా? మొత్తం క్యాషే, చిల్లర నాకు పడదు. అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ నేను మాట అడుపక చూస్తానండి. నాకు మీ అమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మా 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 అంటాడు. ఇద్దరు పెద్దలు మాడుకుంటున్నా కదా, మధ్యలో గోలేంటి? బ్లడీ బర్గర్ అంటే నీ ప్రస్తుతం నేను ముఖ్యం, ఆడు ముఖ్యం, నీకు వాడే ముఖ్యం. అంటే నీ కూతురు ఆడికి చేస్తారా చెప్పండి, వాడికి చేస్తారా? అమ్మా ఆ గొంతు కోసమే మా కూతుర్ని వాడికి పెళ్లి చేస్తా, నువ్వు అన్నదే నిజం చేసి చూపిస్తా. ఆడు కోటేశ్వరు అడిగేంత వరకు నేను నిద్ర పోను పోను పోను. నా 35 ఏళ్ల సర్వీస్ లో కరువు కాటకమైన అతి దరిద్రమైన పేద వాయిస్ ఇదే. నీకు ట్రైనింగ్ ఇస్తా, కరువు దగ్గర నుంచి అరువులు ఇచ్చేంత వరకు నిన్ను తీసుకుపోతా. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తా, నా అమ్మాయిని ఇస్తా, నా ఆస్తిని ఇస్తా. కూర్చోరాయినా కూర్చో, చూడరా చూస్తాను ఎలా ట్రైనింగ్ ఇస్తాను, నిన్ను చూస్తా. ఎవడొస్తాడు ఎవడొస్తాడు అన్నావు కదరా, వచ్చారా మహాడు. ఇప్పుడే ఒక ఆవిడి గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. ఓకేనా బాబు? బెచ్చమడగాల నాయన. అదే రెడీ సార్. ఇప్పుడే ఒక ఆవిడి గుళ్ళో నుంచి అలా బయటకు వస్తుంది. ధర్మం చెయ్యమ్మా. ఇప్పుడు మోకాలు వేసుకో అమ్మా. అమ్మా ధర్మమైన తల్లి, అమ్మా 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 కళ్ళు గర్భం, అమ్మా అమ్మా కళ్ళు కనిపించమ్మా, అమ్మ ఒక రూపాయి ఏంటి తల్లి, అమ్మా కళ్ళు కబోదినమ్మా, ధర్మం చేయండి తల్లి, ప్లీజ్ అమ్మా, కాలు కొడలేమ్మా, అన్ని పోయాయమ్మా, ధర్మం చేయండి తల్లి, తినాలమ్మా. అంటే ఏంటి ఇప్పుడు విరిగి చేస్తారేంటి? చేస్తానేంట్రా, ఆడు అడుక్కునే ప్రతి అరుపుకి ఒక ముడి కట్టేసినట్టారా, ఆడు అరిచే ప్రతి అరుపులో 7 అడుగులు వేసినట్టారా. అంటే వీడు అల్లుడా ఇప్పుడు? అవును వాడు నా అల్లుడు. దమ్ముని ఇప్పుడు పిల్లలు చూద్దాం. నా కళ్ళుడు నీకు మొగుడు, నీ చెప్పలో పెడుతున్నాను. త్వరలో కోటీశ్వరుడు అయిపోవాలి. నన్ను అవమానిస్తారు కదా పాపి, నీ గడ్డం. మామూలు కదా మనల్ని సక్సెస్. గుడి దగ్గర చేయాలమ్మ యాక్టింగ్, ఇక్కడ అవసరం లేదు. బాబు ఇదిగో, దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలు అన్నింటి దగ్గర అడుక్కోవడానికి బట్టలు. మన అడుక్కునే ముందు మన ఖాళీ చెప్పులు కాకుండా చెప్పులు వేసుకోవడానికి డబ్బులు. చిప్పాస్మాన్ బాబా. నాన్న అమ్మా మమ్మల్ని ఆశీర్వదించండి. నాన్న చిట్టి తల్లి బాయ్. సంవత్సరం తర్వాత చేయండి బాబయ్య. నా పేరు ప్రేమ్, నా గురించి చెప్పాలంటే. అరే ప్రేమ్ ఎవడరా పేరు పెట్టి పిలుస్తున్నావు? అరే ప్రేమ్ నా పేరు నిఖిల్. అరే సుధీర్ నువ్వేంటి ఇక్కడ? చెప్పనయాలా పెళ్లి చేయరా అంటే పెళ్లి చేయరా అంటే అడుక్కునోడు గెటప్ ఇవ్వన్నావు. అవును ఇంకా యాక్ట్ చేస్తాం. ఏంటి యాక్ట్ చేయడం ఏంట్రా? ఆ దద్దరు చెప్పా నేను కాదురా, నేను సాఫ్ట్వేర్ రా అని చెప్పారంటే కుదరదు. ఇలాగే చేయని చెప్పి నువ్వు గుళ్ళు దగ్గర అబ్బాయి దగ్గర తేడా లేకుండా డే అండ్ నైట్ అడుక్కుంటా. మొత్తం నువ్వు కొడుసు అయిపోతావు మాట ఎప్పటికైనా. రాజాగా బ్రతికినోడు. నా పేరు ప్రేమ్, నా గురించి చెప్పాలంటే. నాగబాబు సార్ బాగుంది, గుడ్, వెరీ గుడ్. సరోజా గారు, సుధీర్ నీ ముష్టి ప్రేమ చాలా బాగుంది. సీను నీ గెటప్, నీ చిల్లర పిచ్చి, బాప్రే పిచ్చి పీక్స్ అంటారు చూడు అలా ఉంది, వెరీ నైస్.